नमस्ते वेलकम टू एसीटी न्यूज नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस अनकापल्लिलो वाहनालपै कूलिन फ्लाईओवर इद्दर मृति रेंडु वाहनाल ध्वंसम ఎన్ని సంవత్సరాలైనా పోరాటం కొనసాగిస్తాం జేఏసీ దీక్షలకు సంఘీభావం తెలిపిన పెందుర్తి సిఐటియు నాయకులు కబ్జాదారుల నుండి మా భూమిని కాపాడండి వికలాంగ పోరాట సమితి విజ్ఞప్తి రానున్న రోజుల్లో విశాఖను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతాం फुटबॉल क्लब प्रारंभ में मंत्री अवंति व्याख्य जिल्लालो लाइसेंस परीक्षण पुनः प्रारंभ स्लॉट मार्चुकुनेंदुकु वेसुलुबाटु कल्पिंचिन अधिकारुलु ఇక వివరాలలోకి వెళ్తే విశాఖ జిల్లాలోని అనకాపల్లి వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన సైట్ పిల్లర్ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖ జిల్లాలోని అనకాపల్లి వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన సైట్ పిల్లర్ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బ్రిడ్జ్ పిల్లర్లు పెద్ద శబ్దంతో కూలడంతో జనం పరుగులు తీశారు. వంతెన సైట్ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోవడంతో వంతెన నిర్మాణంలో నాణ్యతపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం సంభవించడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. నిర్మాణంలో లోపాలే ఈ ప్రమాదానికి కారణమా అన్నది తెలియాల్సి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 97వ రోజు చేరాయి. ఈ దీక్షా శిబిరానికి పెందుర్తి సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచాకుగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని పెందుర్తి జోన్ సిఐటియు నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 97వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన పెందుర్తి జోన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జి అప్పలరాజు మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తుందని కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాయడం మానేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు. అలా కాకుండా మొండి పట్టదలకు పోయి ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఎన్ని సంవత్సరాలైనా పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. ఈరోజు పెందుర్తి జోన్గా మేము స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఈరోజు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు మేము నిరాహార దశలో కూర్చోవడం అనేది జరిగింది. ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 97వ రోజు నిరాహార దశలు అనేది జరుగుతుంది. వాస్తవంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ను దక్షిణ కొరియా పోస్కా కంపెనీకి అమ్మేస్తామని చెప్తే ఆనాడే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ యొక్క కార్మికుల మొత్తం ఉన్నటువంటి 50,000 మంది ఇతర నగరంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటామని చెప్పి పట్టుదలతో ఈరోజు అక్కడ స్టీల్ ప్లాంట్ గేటు దగ్గర కానీ ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర కానీ బ్రహ్మాండంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పోస్కా కంపెనీ వాడు కానీ విశాఖ నగరంలో దిగితే వాడు కాలు చెయ్యి ఎరగొడతామని చెప్పి కార్మిక వర్గం ప్రతిజ్ఞ పూని ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పోరాటం అనేది జరుగుతుంది. ఈ నిరాహార దీక్షలు కంటిన్యూగా కొనసాగడానికి మేము సిద్ధంగా సంవత్సరాల కొలదైనా కొనసాగించడానికి మేము దీక్ష పూనాము. ఖచ్చితంగా ఇతర సంఘాలు కలుపుకొని ఈ దీక్షను కంటిన్యూ చేస్తామని హెచ్చరిక చేస్తూ నరేంద్ర మోడీ ఇప్పటికైనా తన యొక్క విధానాలు మార్చుకొని కార్మికుల పక్షాన ఉండాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలాన్ని కబ్జా నుండి కాపాడాలని గాజువాక మిత్రాపురి హుడా వికలాంగ కాలనీ వికలాంగులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వికలాంగ హక్కుల పోరాట సమితి నాయకులు నాగరాజు మాట్లాడుతూ తనకు ప్రభుత్వం పట్టా ఇచ్చిన స్థలంలో నిర్మించిన షెడ్ హుదూద్ సమయంలో కూలిపోవడం వలన ఆర్థిక ఇబ్బందుల కారణంగా పునర్నిర్మాణం చేయలేకపోయానని ఇప్పుడు ఖాళీగా ఉన్న తన ప్లాట్లో కొందరు షెడ్లు వేసి కబ్జా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తో పాటు అనేక మండలాల్లో వికలాంగులకు 1991 92 టైంలో 350 మంది వికలాంగులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు పంచాయతీ సరైన సౌకర్యం కల్పించలేక మాకు రోడ్లు వసతులు సరిగ్గా లేక అందరూ పక్క ఇళ్ళు కట్టుకోలేకపోయారు. చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని నివాసాలు ఉన్నాం. ఉదుగుదు తుఫాన్లో మా షెడ్లన్నీ పడిపోయాయి. కొంతమందివి పడిపోతే ఎంఆర్ఓని దరఖాస్తు పెట్టి మళ్ళీ మేము కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పాం, కల్పిస్తామని చెప్పారు. కానీ మేము కట్టుకునే టైంకి రౌడీ సీటర్లో ప్రభుత్వ అధికారులు ఒకటైపోయి లంచాలు కాసుపడి రౌడీ సీటర్లకు సహకరిస్తున్న తప్ప మా వికలాంగులు కట్టుకుంటే సహకరించట్లేదు. కాబట్టి మేము కోర్టును కూడా ఆశ్రయించాం. కోర్టు నుండి మాకు కోర్టు ఆర్డర్ కూడా ఆర్డర్ ఇచ్చింది. ఏమంటే స్టేటస్ కో ఇచ్చింది. ఆ స్థలాలను ఎలాగున్న స్థలాలను అలాగే ఉంచండి, మీరు కానీ వాళ్ళు కానీ ఎవరు ఏం చేయటానికి వీలు లేదని చెప్పారు. అయినప్పటికీ కూడా కరోనా టైంలో వికలాంగులు రాలేరని చెప్పేసి మమ్మల్ని మా స్థలాలని ఆ టైంలో కబ్జా చేసి అక్కడ షెడ్లు కట్టేస్తున్నారు. మేము ఒకసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, మాకు కోర్టు ఆర్డర్ కూడా ఉందని చెప్పాము. పోలీసులు వచ్చి చూశారు. ఒకసారి ఎంఆర్ఓకి కంప్లైంట్ చేస్తే గత 5వ నెల 14వ తారీఖున మేము కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ గారు వచ్చి కోలగొట్టేశారు అక్రమ కట్టడాలని. అయినప్పటికీ కూడా మళ్ళీ మా వికలాంగులు సైడ్ అవగానే మళ్ళీ 2 రోజుల్లో అర్ధరాత్రి గట్లా మళ్ళీ కట్టేసి షెడ్లు నిర్మించేశారు. ప్రభుత్వ అధికారులకు మళ్ళీ తెలియచేసాం, కానీ ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి వికలాంగుల స్థలాన్ని కబ్జా చేస్తున్న రౌడీ సీటర్ని వెంటనే అరెస్ట్ చేసి వికలాంగుల స్థలాలు వికలాంగులే కట్టుకుండేలాగా ప్రభుత్వ అధికారులు సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. హీరో నిర్వహించే 2021-22 ఫుట్బాల్ లీగ్లో పాల్గొనేందుకు విశాఖపట్నం నుండి అర్హత సాధించిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు బీచ్ రోడ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలు ప్రవేశపెట్టారని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా జిల్లా రాష్ట్ర అంతర్జాతీయ పోటీలో పాల్గొనేలా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఎఫ్ఏ అధ్యక్షులు గోపాలకృష్ణ, ఏఐఎఫ్ఎఫ్ జనరల్ సెక్రటరీ కుశాల్ దాస్, ఐ లీగ్ సీఈఓ సునందో ధర, ఏపీఎఫ్ఏ వీడీఎఫ్ఏ అధికారులు పాల్గొన్నారు. మహి గారు ఫౌండర్ ఆఫ్ ది శ్రీనిధి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో ఈ శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్ విశాఖపట్నంలో లాంచ్ చేయడం చాలా సంతోషం. ఈ రోజున క్రీడాకారుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ముఖ్యంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ క్రీడాకారులను ప్రోత్సహించాలని, మరి వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలు అందజేయడం, నేషనల్స్లో గోల్డ్ మెడల్ సాధించిన 5 లక్షలు, అలాగే బ్రాంజ్ మెడల్ సాధించిన 2.5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి మరి బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి 3 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వ ఉద్దేశం. ఈ రోజున ప్రభుత్వంతో పాటు ఇలాంటి మరి ఎన్జిఓలు కానీ ఇలాంటి ఫిలాంథ్రపిస్టులు కూడా ముందుకొస్తే తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలను మనం వెలికి తీసి వాళ్ళని జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ వారిని తడిఫీది ఇవ్వడానికి బాగుంటుంది. కాబట్టి మరి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి మన ఆంధ్ర ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ గారికి, అలాగే ఈ క్లబ్ లాంచ్ చేయడానికి ముందుకొచ్చినటువంటి మహి గారికి మరి మా క్రీడా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక పక్కన టూరిజం హబ్బు, ఇంకో పక్కన పరిశ్రమలు, అలాగే ఈ క్రీడా రంగాన్ని కూడా అన్నింటిలో అభివృద్ధి చేసి ఈ స్పోర్ట్స్ హబ్గా కూడా తయారు చేస్తామని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం.
కరోనా వ్యాప్తి కారణంగా జిల్లాలో నిలిచిపోయిన లెర్నర్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు పునఃప్రారంభమయ్యాయి. నిబంధనల ప్రకారం జిల్లాలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో యథావిధిగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్ 27 నుండి లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ల పరీక్షల్ని వాయిదా వేశారు. జిల్లాలో ఉన్న 4 ప్రాంతీయ కేంద్రాల్లో కలిపి అప్పటికే సుమారు 4000 వరకు స్లాట్లు పొందిన వారు ఉన్నారన్నది రవాణా శాఖ అధికారుల అంచనా. లైసెన్స్ పరీక్ష నిలిపివేయక ముందు రోజు వరకు స్లాట్లు పొందిన అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. వీరికి ప్రత్యేకంగా గడువు ఇచ్చి స్లాట్లను తమకు అనుకూలమైన తేదీకి మార్చుకునే అవకాశం కల్పించారు. ఎల్ఎల్ఆర్ కి 120, డిఎల్ కు 120, మొత్తం 240 స్లాట్లను ప్రతిరోజు విడుదల చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలియజేశారు. అభ్యర్థులు స్లాట్ల తేదీలను మార్చుకొని పరీక్షలకు హాజరు కావచ్చు. ఒకవేళ మార్పు చేసుకోకపోతే ఫలానా రోజు హాజరు కావాలని నేరుగా స్లాట్ తీసుకున్న వారికి మెసేజ్లు వస్తాయని, అటువంటి వారు ఆ తేదీ నాడు పరీక్షకు హాజరు కావాలని అధికారులు సూచించారు. జిల్లాలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. పటిష్టంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలనే ఇస్తుంది. కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 171 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో బాధితుల సంఖ్య 1,49,369కి చేరింది. ఇప్పటి వరకు 1,46,913 మంది కోవిడ్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,396 మంది కోవిడ్ ఆసుపత్రులు, ఇళ్లు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఒక్కరు మృతి చెందగా మృతుల సంఖ్య 1,060కు చేరింది. పాజిటివ్ కేసుల తగ్గుదలతో గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ వేరియంట్లు మార్చుకుని దాడి చేసే అవకాశం ఉన్నందున వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. బీచ్ రోడ్ నోవోటల్ హోటల్ డౌన్ రోడ్లో లారీ అదిపి తప్పి బోల్తా పడింది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన వర్కర్స్ పరుగులు తీయడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాళ్ల లోడ్తో వస్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ అవడంతో బీచ్ వైపు వెళ్తూ బోల్తా పడింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ ఇక్కడ ఇదే తరహా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. త్రీ వెహికల్స్ గ్రావెల్ లోడు బ్రేక్ ఫెయిల్ అయ్యి అప్పు నుంచి వచ్చి ఇక్కడ రాత్రి 4 o'clock టైంలో బోల్తా పడింది. ఎవరికి ఇంజురీస్ ఏమి జరగలేదు, కానీ వెంటనే పెయిన్ సేవ్ వచ్చి లిఫ్ట్ చేసినాం. వెంటనే రహదారిని పునరుద్ధరిస్తాం. బీచ్ రోడ్ ఏం లేదు, ఎవరికి ఏం అవ్వలేదు. డ్రైవర్తో సహా అంతా సేఫే. నైట్ టైం కాబట్టి లక్కీగా ఎవరూ లేరు. సో అది బోల్తా పడింది నైట్ టైం. అంటే యాక్చువల్లీ రోడ్డు ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ అవి ఉన్నాయి. బస్సెస్ కూడా ఇటువైపు ఆర్టీసీ బస్సులు కూడా ఇదే రూటు కాబట్టి మనం యాంగులర్స్ అవన్నీ పెడదామనుకున్నా ఇబ్బందికరమైన పరిస్థితి. దానికి సొల్యూషన్ అనేది ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి, అవి చేయాల్సి ఉంటుంది. హెవీ వెహికల్ సేవ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలా బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం అనేది సాధారణంగా ఎక్కడైనా స్లోప్ ఏరియాస్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటిని మనం ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ కొద్దిగా మార్చి రోడ్డుని కొద్దిగా రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. అందుకనే హెవీ వెహికల్స్ రాకుండా మనం చూసుకోవాలి. అలాగే నైట్ టైం కాబట్టి వాళ్ళు అలౌ చేశారు, వచ్చారు. మార్నింగ్ డే టైంలో కూడా బస్సెస్ ఏ వస్తుంటాయి. బస్సెస్ వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ వల్ల కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ రోడ్లో. జీవీఎంసీ జోన్ 2 పరిధిలోని 7, 8 వార్డుల్లో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణాలకు మంత్రి అవంతి శ్రీనివాసరావు, మేయర్ గొల్లగాని హరివెంకట కుమారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ ప్రతి పేదవాడిని వైద్యం అందాలనే సదుద్దేశంతో
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డ్ కార్పొరేటర్ పిల్ల మంగమ్మ, 8వ వార్డ్ కార్పొరేటర్ లోడగల అప్పారావు, వైసీపీ టీడీపీ నేతలు అధికారులు పాల్గొన్నారు. మధురవాడలో జోన్ 2 లో నేను నాతో పాటు మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్, మా స్థానిక నాయకులు మేము అందరం కూడా కలిసి మరి ఈ 80 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ మరి విశాఖపట్నంలోనే చాలా పెద్ద స్లమ్ ఏరియా ఇది, గాంధకాన్ అనేది మరి ఇక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ 80 లక్షలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి ఆదేశాలతోటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది త్వరలోనే ఒక 3 నెలల్లో దీన్ని కంప్లీట్ చేసి ఇనారేషన్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు విజయసాయిరెడ్డి గారు మేము మొన్న ఒక 3 రోజులు వరుసనే జీవీఎంసీ రివ్యూ పెట్టినప్పుడు ఆ జీవీఎంసీలో మీ అందరం కూడా ఆలోచన చేసింది ఏంటంటే ఈ విశాఖపట్నాన్ని ఒక స్లమ్రహిత విశాఖపట్నం కింద, అంటే మురికి వాడలు లేని విశాఖపట్నం కింద దీన్ని అభివృద్ధి చేయాలని. మరి ఎప్పటి నుంచో ఈ స్లమ్స్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ కావచ్చు. తర్వాత కొత్తగా ఈ సచివాలయాల్లో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశ యాప్ కూడా వారు ఇనారేట్ చేయడం, వీళ్ళందరిని వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా ఈ దిశ యాప్ని మరి వాళ్ళకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళ భద్రత ఎలా ఉండాలి మహిళలు అనేది కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు 16 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు ఆర్మీ అధికార వర్గాలు తెలిపాయి. నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 16 నుంచి 31వ తేదీ వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నాయి. సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, వెటర్నరీ, స్టోర్ కీపర్, ట్రేడ్స్మెన్, టెక్నికల్ రంగాల్లో నియామకం ఉంటుందని వెల్లడించాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు పుదుచ్చేరిలోనూ యానం ప్రాంత అభ్యర్థులు పాల్గొనవచ్చని స్పష్టం చేశాయి. అభ్యర్థులు తమ వివరాలను ఆర్మీ అధికారిక వెబ్సైట్ www.indiaarmyNAC.inలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 3వ తేదీ వరకు నమోదుకు అవకాశం ఉందని, అభ్యర్థుల అడ్మిట్ కార్డులు ఆగస్టు 9 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలో కరోనా ఉధృతి తగ్గిందని కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు కలవర పెడుతున్నాయి. కొత్తగా మరో 3 కేసులు నమోదయ్యాయి. వీరు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా మొత్తం బాధితుల సంఖ్య 320కి చేరిందని వైద్య అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కేజీహెచ్ వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని 191 మంది కోలుకోగా మొత్తం మృతుల సంఖ్య 29 మందికి చేరింది. జీవీఎంసీ 42వ వార్డ్ రైల్వే న్యూ కాలనీ ప్రైమరీ స్కూల్లో జగనన్న గోరుముద్ద డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, శ్రీను దంపతులు గోరుముద్ద డ్రై రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు గండి సన్యాసరావు మాట్లాడుతూ పిల్లల సంరక్షణ ప్రధాన లక్ష్యంగా సీఎం జగన్ గోరుముద్ద డ్రై రేషన్ ను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాల అభివృద్ధిలో సహాయ సహకారాలు అందిస్తున్న కార్పొరేటర్ అభ్యర్థు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను జీఎంసీ హైస్కూల్ రైల్వే న్యూకాలనీ హెడ్ మాస్టర్, నా పేరు గంటి సన్యాసరావు. జగనన్న గోరుముద్దలో భాగంగా కందిపప్పు పంపిణీ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ అయిన ఆళ్ల లీలావతి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా స్కూలు అభివృద్ధి పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్న ఈ కార్పొరేటరు, మిగతా నాయకులందరూ కూడా మా స్కూల్ తరఫున ధన్యవాదాలు. పిలవగానే విచ్చేసిన
నాయకులందరికీ స్కూల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జగనన్న గవర్నమెంట్ పంపిణీ కందిపప్పు పంపిణీ భాగంగా వచ్చిన మీ అందరికీ కూడా మా స్కూల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। రైల్వే లైన్ పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నట్టు వాల్టర్ సీనియర్ డీసీఎం ఏకి త్రిపాఠి ప్రకటనలో తెలియజేశారు। ఈ నెల 8న బయలుదేరాల్సిన విశాఖపట్నం భగత్ కి కోటి ప్రత్యేక రైలు అదే రోజు ఉదయం 8:25 బయలుదేరేలా మార్పు చేశారు। దీంతో పాటు పంబస్ వంతెన పనులతో రామేశ్వరం మండపం మార్గాల్లో నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు పలు రైళ్ల సమయాల్లో తాత్కాలిక మార్పులు చేశారు। ఈ నెల 8-15 తేదీల్లో యశ్వంత్పూర్ హౌడా ప్రత్యేక రైలు 3 గంటలు ఆలస్యంగా ఈ నెల 13వ తేదీన అగర్తలా బెంగళూరు కంటెంపరీ రైలు 2:30 ఆలస్యంగా బయలుదేరుతాయి। ఈ నెల 13న విల్లూపురం కరక్పూర్ ప్రత్యేక రైలును తిరువన్నమలై వేలూర్ కాటపడి స్టేషన్లకు బదులుగా వయా చెంగలపట్టు కాంచీపురం తిరుత్తుని మీదుగా దారి మళ్లించినట్లు ఏకే త్రిపాఠి తెలిపారు। విమ్స్ లో సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి। కోవిడ్ కారణంగా ఈ ఏడాది మార్చి 18 నుంచి ఇక్కడ సాధారణ వైద్య సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే। కరోనా తగ్గుముఖం పట్టడంతో సాధారణ వైద్య సేవలను పునరుద్ధరించినట్లు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు। జిల్లాలో కొద్ది రోజులుగా కరోనా తీవ్రత తగ్గుతూ వస్తుంది। కేసులు స్వల్ప స్థాయిలో నమోదవుతున్నాయి। దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక కోవిడ్ కేంద్రంగా వైద్య సేవలు అందిస్తూ వచ్చిన విమ్స్ లో కోవిడ్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది। ప్రస్తుతం ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న కొంతమంది కోవిడ్ రోగులకు ప్రత్యేకంగా ఓ బ్లాక్ లో వైద్య సేవలు అందిస్తున్నారు। సాధారణ వైద్య సేవల పునరుద్ధరణలో భాగంగా పలు ఓపీ విభాగాలను శుభ్రపరచి తీర్చారు। కోవిడ్ నిబంధనల ప్రకారం ఓపి వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచి రోగుల సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు। సాధారణ వైద్య సేవలతో పాటు పోస్ట్ కోవిడ్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు। విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ గత 3 నెలలుగా డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్ గా ఉండి కోవిడ్ యొక్క సేవలు దగ్గరగా రమారమి 2500 పైచిలకు పేషెంట్ల వరకు అడ్మిట్ చేసుకోవడం జరిగింది। మన దగ్గర కూడా రికవరీ రేట్ కూడా చాలా బాగా ఉంది అండ్ పేషెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా సాటిస్ఫై అవడం జరిగింది। వారిని నిర్విరామంగా వైద్య సేవలు నిష్ణాతులైనటువంటి వైద్యులతో నర్సింగ్ సిబ్బందితో సేవలు చేస్తూ వారికి వైద్య సేవలు అందించడం జరిగింది। విమ్స్ యందు మనము ఓపీ సేవలన్నీ కూడా ఈ 3 మంత్స్ ఆపివేయడం జరిగింది। ఎందుకంటే ఇది పూర్తిగా డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్ అవడం వల్ల ఈ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోవిడ్ కొంచెం తగ్గుముఖం పట్టడం వల్ల మనకు ప్రస్తుతం ఇప్పుడు 38 కోవిడ్ కేసులు మాత్రమే మన దగ్గర ఉన్నాయి విమ్స్ లో। అందుకే ఓపీ సేవల్ని జనరల్ ఓపీ సేవల్ని నిన్నటి నుంచి పునరుద్ధరించడం జరిగింది। దీనిలో ముఖ్యంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఈఎన్టి, డెంటల్, సైకియాట్రీ ఇలా అన్ని రకాలైనటువంటి విభాగాలను కూడా పునరుద్ధరించడం జరిగింది। వీరి యొక్క ఓపీ సేవల్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాను। మరియు ముఖ్యంగా ఫీవర్ ఓపీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది। మరియు పోస్ట్ కోవిడ్ ఓపీ రీహాబిలిటేషన్ సెంటర్స్ లాగా ఒక ఓపీని స్టార్ట్ చేయడం జరిగింది। కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా కోవిడ్లో ఉన్నటువంటి దగ్గు కానీ, యాంగ్జైటీ కానీ, చెస్ట్ టైట్నెస్ కానీ, ఫైబ్రోసిస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా సరే వారు ఆ ఓపీకి వెళ్ళి ఆ వైద్య సేవల్ని అక్కడ ఉన్నటువంటి ఫిజీషియన్స్, పల్మనాలజిస్టు, సైకియాట్రిస్టు టీంని పెట్టడం జరిగింది। ఆ యొక్క వైద్య సేవల్ని వినియోగించవలసిందిగా తెలియజేస్తున్నాను। ముఖ్యంగా దీంతో పాటుగా మనము 3rd వేవ్ను కూడా ప్రిపరేషన్లో ఉన్నాము। ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనం ఇంతకుముందు 400 ఆక్సిజన్ బెడ్స్ని ఉపయోగించాము। ఇప్పుడు దాన్ని పెంచుకుంటూ 600 ఆక్సిజన్ బెడ్స్ అంటే 200 ఐసీయూ బెడ్స్, 400 ఆక్సిజన్ బెడ్స్ వరకు పెంచుకోవడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నాము। దానికి తగ్గట్టుగా 20KL పర్మనెంట్ ట్యాంక్ కూడా రావడం జరిగింది। వాటి యొక్క పైప్ లైన్స్, రిపేర్స్ అన్నీ మనకి
ఒక వారం రోజుల్లోగా పూర్తవుతాయి. దీంతో మనము థర్డ్ వేవ్ కూడా పూర్తి సన్నాహాలు చేసి సంసిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము. జ్వరం, దగ్గు, ఛాతీ నొప్పి తదితర లక్షణాలున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక ఓపీ అందుబాటులో ఉంచినట్లు ఆయన ఏసీటీ న్యూస్ కి తెలిపారు. కాగా విమ్స్ లో దాదాపు మూడు నెలల విరామం అనంతరం సాధారణ సేవలు అందుబాటులోకి రావడం పట్ల రోగులు, వారి సహాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విమ్స్ లో చాలా బాగా చూస్తున్నారండి. నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు. అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు, బాగా నీట్ గా చూస్తున్నారు. ఇది వరకు కోవిడ్ హాస్పిటల్ గా ఉండేది, కానీ నిన్నటి నుంచి ఓపీ రన్ అవుతుందండి. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఇబ్బంది కూడా లేదండి, చాలా నీట్ గా ఉంది. హాస్పిటల్లో కూడా చాలా బాగా చూస్తున్నారు. ఎంత పెద్ద హాస్పిటల్ కోవిడ్ గా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఏమో ఓపీ జనరల్ ఓపీగా ఓపెన్ చేసిన తర్వాత చాలా సౌకర్యంగా ఉంది. ప్లస్ బాగానే ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. అందరూ బాగానే సహకరిస్తున్నారు. మాకు డాక్టర్స్ కూడా బాగానే హెల్ప్ చేస్తున్నారు. అన్ని ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. సంప్రదాయ మత్స్యకారుల జీవనం రోజు రోజుకి దుర్భరమవుతుంది. చేపల వేటలో కార్పొరేట్ జోక్యం పెరగడంతో సాధారణ మత్స్యకారులకు కష్టాలు మొదలయ్యాయి. మరపడవల వేటతో చిన్న మధ్య తరహా మత్స్యకారులకు చేపలు దొరకడం కష్టంగా మారుతుంది. మరోవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు కూడా గంగపుత్రుల జీవితాలను దుర్భరంగా మారుస్తున్నాయి. చేపల వేటలో మునుపటి రోజులు మళ్లీ రావంటున్న గంగవతులపై స్టోరీ. గంగపుత్రులకు సముద్రమే ఆస్తి, అదే వారికి జీవన మనుగడ. చిన్న చిన్న చెక్కబోట్లతో చేపల వేట చేస్తూ దాని ద్వారా వచ్చిన ఆదాయమే గంగపుత్రుల మనుగడకు ఆధారం. గతంలో చేపల వేటకు వెళ్తే కొద్దో గొప్పో చేపలతో గంగపుత్రులు తిరిగి వచ్చే పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వేటలో కొత్త పద్ధతులు వచ్చాయి. డబ్బున్నవాళ్లు అన్ని వ్యాపారాలలాగానే చేపల వేట కూడా వ్యాపారంగా చేపడుతున్నారు. కొంత కూలీలను పెట్టుకుంటూ చేపల వేటకు సై అంటున్నారు. భారీ మరపడవలతో వేట చేస్తూ ఒకేసారి లక్షల రూపాయల మత్స్య సంపద పోగు చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు సంప్రదాయ మత్స్యకారులకు శాపంగా మారింది. చిన్న చిన్న మత్స్యకారులు వారితో పోటీ పడలేక వేటకు దూరమవుతున్నారు. భారీ నౌకలు వందల కిలోమీటర్లు వెళ్లి వేట చేస్తూ అధిక మత్స్య సంపదను పోగు చేసుకుంటున్నారు. సాధారణ మత్స్యకారులు సముద్రంలో కిలోమీటర్ల లోపలకు వెళ్లలేక సముద్రం ఒడ్డునే చేపల వేట చేయాల్సి వస్తోంది. దీంతో వారికి ఆశించిన స్థాయిలో చేపలు దొరక్క నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి. మరోవైపు పెట్రోల్ ధరలు పెరగడం సాధారణమే. కానీ ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా రోజుల వ్యవధిలోనే అనేక మార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఏదైనా వస్తువు ధర పెరిగితే దాని ప్రభావం ఆ ఒక్క వస్తువుపైనే ఉంటుంది. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే అలా ఉండదు. దాని ప్రభావం అన్ని వస్తువులు, రంగాలపైన పడుతుంది. ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు గంగపుత్రులు గుక్క తిప్పుకోనేయకుండా చేస్తున్నాయి. 60-70 రూపాయలు ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈ ఏడాది 104 రూపాయలకు పెరగడంపై మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లేటప్పుడు ఒక్కోసారి 15 నుంచి 20 రోజులు సముద్రంలో ఉండాల్సి వస్తుంది. బోట్లో పనిచేసిన వారికి నిత్యావసర సరుకులు వెంట పట్టుకువెళ్తుంటారు. అందుకోసం 2-3 లక్షలు ఖర్చవుతుంది. కానీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేటకు వెళ్లడం చాలా కష్టంగా మారిందని బోటు యజమానులు అంటున్నారు. 4-5 లక్షలు ఉంటేగాని వేటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని బోటు ఓనర్లు భోరుమంటున్నారు. ఖర్చులు తడిసిమోపుడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నా పేరు ప్రతాప్ అండి. ఇది ఫిషింగ్ హార్బర్. ఇది ఈ ఫిషింగ్ హార్బర్లో మత్స్య సంపద అనేది చాలా రోజురోజుకి దిగజారిపోతుంది తప్ప కానీ ఎదుగుదల కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్లే. ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల వల్ల సగటు వాటర్ బోటు పంపించాలంటే సుమారు 5 లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. పెట్టినప్పటికి కూడా గంగలకు వెళ్ళిన తర్వాత ఆ గంగమ్మతలు కరుణిస్తే ఏదో ఒక బోటుకు వస్తుంది తప్ప కానీ ఆ వాటర్లు కూడా అలాగే నానాడు దిగజారిపోతుంది మత్స్య సంపద అనేది. దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఎందుకంటే మినిమం ఒక 60 రూపాయలు లేట్ ఉండేటట్టు చేస్తే ఈ మత్స్యకారుడు అనేది బతకగలుగుతాడు తప్ప కానీ లేకపోతే బ్రతకలేడు. ప్రభుత్వాలు కూడా 60 రూపాయలు ఉండేటప్పుడు 9 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు ప్రతి బోటుకు కూడా. ఇప్పుడు 100 రూపాయలు పెరిగింది. ఆ సబ్సిడీ మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి ఎటు పక్క చూద్దామన్నా ఫిషింగ్లు అయితే అంతంత మాత్రమే కనిపిస్తుంది తప్ప కానీ ఇంకా ఫస్ట్ హ్యాట్లు బాగున్నాయి అనుకుంటే ఈ సెకండ్ హ్యాట్లతో మొత్తం అంతా దివాలా అయిపోయింది. పచ్చి సంపద అంతా కూడా ఇక్కడ బ్రతకడానికి కూడా ఒక బోటు వాటర్తో సహా 9 మంది కళాశాలు ఉంటారు. వాళ్ళతో పాటు దొడ్డును బ్రతికే చాలామంది ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇవన్నీ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులకి ఒక రకమైన ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నాలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరోవైపు ప్రభుత్వం మత్స్యకారులకు పెట్రోల్ డీజిల్ పై ఇస్తున్న రాయితీ కూడా సకాలంలో ఇవ్వకపోవడం కూడా వేట చేయడం కష్టమవుతోందని గంగపుత్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడంతో పాటు మత్స్యకారులకు చెల్లించాల్సిన పెట్రోల్ డీజిల్ రాయితీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లిలో వాహనాలపై కూలిన ఫ్లైఓవర్, ఇద్దరు మృతి, 2 వాహనాలు ధ్వంసం. ఎన్ని సంవత్సరాలైనా పోరాటం కొనసాగిస్తాం, జేఏసీ దీక్షలకు సంఘీభావం తెలిపిన పెందుర్తి సిఐటియు నాయకులు. కబ్జాదారుల నుండి మా భూమిని కాపాడండి, వికలాంగ పోరాట సమితి విజ్ఞప్తి. రానున్న రోజుల్లో విశాఖను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతాం, ఫుట్బాల్ క్లబ్ ప్రారంభంలో మంత్రి అవంతి వ్యాఖ్య. జిల్లాలో లైసెన్స్ పరీక్షను పునఃప్రారంభం, స్లాట్లు మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించిన అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్. We'll be right back.